హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళిన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఇంచుమించు 1 ఇయర్ గ్యాప్ అనేది ఇవ్వటం జరిగింది మన ఛానల్లో. ఏదో అడపదడప అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెట్టినప్పటికీ కూడా, సో ఇంచుమించు 1 ఇయర్ అయితే నేను గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక నుండి రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మెయిన్ మన యొక్క టార్గెట్ కూడా టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ మీదే ఉంటుంది. సో రిమైనింగ్ కూడా వీడియోస్ చేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో టెట్ మరియు డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం మిగిలిన వాటి విషయాల్లో కంటే. సో ఇక్కడ నుండి రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్స్ మరియు వేరే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలిటెక్నికల్లో కొత్తగా 5 కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే అన్ని కాలేజెస్కి ఈ యొక్క 5 కోర్సులు అనేది 2020 and 2021 ఇయర్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్. కొన్ని కాలేజీలకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికంటే ముందుగా మన ఛానల్లో డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఉన్నాయి. బయాలజీ, సైకాలజీ అండ్ ట్రై మెథడ్స్, మ్యాథ్స్, జీకే, కరెంట్ అఫైర్స్. సో ఆ క్లాసెస్ను వినండి ఫ్రెండ్స్, మనకి టెట్కి డిఎస్సికి అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. పాలిటెక్నికల్లో కొత్తగా 5 కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది కూడా ఈ విద్యా సంవత్సరం నుండే 2020-21. అయితే అన్ని కాలేజీలకి అయితే ఇది ఇవ్వలేదు, కొన్ని కాలేజీలకి ఇవ్వడం జరిగింది. ఆ వివరాలను చూద్దాం. రాష్ట్ర పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 5 డిప్లొమా కోర్సులను ప్రవేశపెడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అవి వెబ్ డిజైనింగ్, 3D యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్ మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త కోర్సులు రాష్ట్రంలోని 5 ప్రైవేట్ పాలిటెక్నికల్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి రానున్నట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక కాలేజీ వారీగా కోర్సులు సీట్ల సంఖ్యను తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చెబ్రోలు, గుంటూరు జిల్లా. 3D యానిమేషన్ ఉంది ఇక్కడ, 150 సీట్స్ అనేవి ఉన్నాయి. ఇక సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చెబ్రోలు, గుంటూరు. యానిమేషన్ మల్టీమీడియా ఇక్కడ కూడా 120 సీట్లు అనేవి ఉన్నాయి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చెబ్రోలు. వెబ్ డిజైనింగ్ 120 సీట్లు ఉన్నాయి. సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ, గుంటూరు జిల్లా. వెబ్ డిజైనింగ్ ఉంది, 180 180 సీట్లు అనేవి ఉన్నాయి. సెయింట్ మేరీస్ ఉమెన్స్ సైన్స్, సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ, గుంటూరు. కంప్యూటర్ సైన్స్ 120 సీట్లు ఉన్నాయి. కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, అంబికాపల్లి, తూర్పుగోదావరి. ప్యాకేజింగ్ టెక్నాలజీ 60 సీట్లు ఉన్నాయి. కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, కోరంగి, తూర్పుగోదావరి జిల్లా. 3D యానిమేషన్ 120 సీట్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆఫ్ ఉమెన్, నగరం, తూర్పుగోదావరి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 60 సీట్లు ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఎందు గురించి అంటే, పాలిటెక్నికల్లో ఉన్నటువంటి కోర్సులు కాకుండా ఈ కొత్తగా వచ్చినటువంటి కోర్సులు చాలా డిమాండ్ ఉన్నటువంటిది. ఇదివరకు యానిమేషన్స్, 3D యానిమేషన్స్ ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.